గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల మేరకు కడప నగరంతో పాటుగా నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసుల రెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 నెలలైన తరుణంలో సమీక్ష నిర్వహించారు. ఈ రోజు 4 నెలలు పూర్తి అవస్థా ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి అలాగనే కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలిచి ఈ రోజు ఈ 4 నెలల మన యొక్క ఏమి చేశామనే దాని మీద సమీక్ష ప్రకారం ఈ రోజు మిమ్మల్ందరిని కలవడం జరిగింది. ఏ విధంగా మనము ఎన్నికల్లో హామీ ఇచ్చామో ఆ హామీ ప్రకారం కడప నగర అభివృద్ధి నియోజకవర్గ అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాము. అందులో భాగంగా ఈ రోజు నగరంలో ముఖ్యంగా మనము ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏందంటే మంచినీటి సమస్య. ఈ మధ్య ఒక 20 రోజుల క్రితము బాగా నీటి సమస్య వచ్చింది. ఎందుకని దాని మీద సమీక్ష చేసి తే వాటర్ గండిలో పైప్ లైన్లు పోయినాయని చెప్పారు. ఆ రోజు మీ అందరితో తీసుకొనేసి మీడియా ప్రతినిధుల సమక్షంలో పోయేసి దాని మీద రివ్యూ చేయడం జరిగింది. అక్కడ మనకు తెలిసిన విషయం ఏందంటే వాటర్ గండి ఎప్పుడో బ్రిటిషర్స్ కాలంలో కట్టిన నీటి సౌకర్యాలే ఇంతవరకు వాడుకుంటున్నాం కడపలో. అవి దాదాపు ఇప్పటికి 70 సంవత్సరాలు పాతపడినటివి. దాని వేరే టేర్స్ వచ్చేసి దాంట్లో పర్యాయాలు రిపేర్లు వస్తూ మనకు నీటి సమస్య వస్తుంది. చిన్న పైప్ లైన్లు ఇసుకపోయినా కూడా మనకు నీటి పంప్ చేసలేని పరిస్థితిలో ఉంది. ఈరోజు వాటి రిపేర్ చేద్దామంటే కూడా ఈ యొక్క వర్షాల వలన ప్రవాహం ఎక్కువ ఉండి రిపేర్ చేయాల్సిన వాళ్ళు లోపలికి వెళ్ళి రిపేర్ చేయాలంటే ఇబ్బందికర పరిస్థితులు వచ్చేసి దీనివల్ల ఒక 20% 15% నీటి షార్టేజ్ అనేది మనకి కడప నగరంలో మనం అందరం ఫేస్ చేస్తున్నాం. ఈవెన్ నేను కూడా నా ఇంట్లో కూడా నీళ్లు రావట్లేదు. కడప నగరంలో అంటే నేను కూడా దాంట్లో ఒక భాగమే. నాకు కూడా అదే ప్రాబ్లమే ఉంది. దానికి మనం అధికారులతో కూర్చొని అలాగనే నా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారితో పొలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాస్ రెడ్డి గారితో కూర్చొని మాట్లాడేసేసి దాని మీద దీనికి సొల్యూషన్ కోసము ఒక చిన్న ఒక 15 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ను కట్టి ఇక తాత్కాలికంగా ఒక ఉపశమనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అనేక సార్లు ఈ రిపేర్లు వస్తూ ఉంటే మాటి మాటికి నగరం వాటర్కి ఇబ్బంది పడతా ఉంది కాబట్టి అక్కడ మనకు వాటర్ అవైలబిలిటీ ఉంది కాబట్టి గండిలో దీని మీద ఒక ప్రతిపాదన ప్రభుత్వానికి చేయడం జరిగింది. దాన్ని ఎస్టిమేషన్స్ చేస్తూ 30 కోట్ల ఖర్చుతో దానికి ఒక ప్రణాళిక తీసుకోవడం జరిగింది. దాన్ని ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరిగింది. దాని యొక్క అనుమతులు తీసుకొని ఈ యొక్క నీళ్ల సమస్యను ఎంతో కొంత 15-20% మనం ఎదుర్కొనే విధంగా దానికి ఉపశమనం దొరికే విధంగా ముందుకు పోయేందుకు ఈ వాటర్ గండిలో ఒక 15 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ని కట్టుకొని తద్వారా కడప నగరానికి ఎంతో కొంత వాటర్ సమస్యను రేపు వచ్చే సమ్మర్కి కానీ నెక్స్ట్ ఇయర్ కానీ మనము సాల్వ్ చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దాని మీద ఒక సమీక్ష సమావేశం చేసుకుని దాని మీద ముందుకు పోతున్నాము. అలాగనే మనకు ఏ చిన్నపాటి వర్షం వచ్చినా కూడా కడప నగరం అతలాకుతలం అవుతోంది. మెయిన్ కారణం ఏంది అనంటే మనకు పడ్డ నీరు ముందుకు లోతట్టు ప్రాంతానికి ప్రవహించడానికి మనకు అవకాశం లేదు ఎక్కడికక్కడ. దానికోసము మనకు మనకు ఆల్రెడీ మన ప్లాన్లో ఉన్న 22 డ్రైన్ల కంప్లీట్గా కట్టుబడి ఉన్నాము. దానికి ఈ డ్రైన్లు ఎంత త్వరితగతిన మనం కంప్లీట్ చేసుకుంటే కానీ ఈ యొక్క ప్రాబ్లంని మనము అధిగమించి ముందుకు పోయే పరిస్థితి లేదు. దీని మీద నిధులు కానీ ఏదన్నా ప్రాబ్లం ఉన్నా కూడా దాని మీద గట్టిగా మనం ప్రయత్నం చేసుకొని ఆ యొక్క డ్రైన్లు పూర్తి చేసే విధంగా మనము పనిచేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. టిడ్కో ఇళ్ళు గత ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా బలుగు బలహీన వర్గాల కోసము నిర్మించిన టిడ్కో ఇళ్ళు దాదాపు 2400 ఇళ్ళు కంప్లీట్ అయిపోయాయి. కన్స్ట్రక్షన్ ఫినిష్ అయిపోయి కానీ ఎందుకు టిడ్కో ఇళ్ళు ఇంకా పంచలేదు అంటే దానికి సంబంధించిన కనీస మౌలిక వసతులు ఎలాంటివంటే రోడ్లు డ్రైనేజ్ మంచినీటి సౌకర్యం అనేది మనం కల్పిస్తేనే అక్కడికి పోయిన వాళ్ళు కుటుంబాలు సంతోషంగా ఉంటారు. దీని మీద ప్రభుత్వం కూడా ఒక రివ్యూ చేసింది. ఇమ్మీడియట్గా వాటికి సంబంధించిన నిధులు సమకూర్చి ఈ యొక్క మౌలిక వసతులు కల్పన అనేది ఫినిష్ చేస్తే టిడ్కో ఇళ్లలోకి లబ్ధిదారులు పోయే పరిస్థితి ఉంది. దానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అలాగే కడప నియోజకవర్గంలో మేము కూడా ఈ యొక్క టిడ్కో ఇళ్ళు ఎంత త్వరితగతిన ప్రజలకు అందజేయాలా లబ్ధిదారులకు అందజేయాలనే దాని మీద ప్రయత్నిస్తున్నాము. బుగ్గొంక మీద మనము ఎన్నికల మేనిఫెస్టోలో మనము చెప్పిన షామిరియా బ్రిడ్జ్ లా కాలేజ్ బ్రిడ్జ్ కట్టుబడి ఉన్నాం. దీని మీద ప్రతిపాదనలు మళ్ళీ రీఎస్టిమేట్స్ చేసేసి ప్రభుత్వానికి పంపించడం జరిగింది. టెండర్ ప్రాసెసెస్ మీద
ప్రభుత్వ అధికారులతో గవర్నమెంట్ తో సంబంధిత ఇంజనీర్ శాఖలతో మాట్లాడటం జరుగుతా ఉంది అలాగనే శ్రీనివాస్ రెడ్డి గారి యొక్క అనుభవం తీసుకొని వీటి మీద ప్రజలకు మేలు అయ్యే విధంగా అంతకు ముందు ఓన్లీ మెట్లు పెడితే మెట్లే కాదు చిన్న ఆటోలు స్కూటర్లు పోయే విధంగా దాన్ని కొంచెం మోడిఫికేషన్ చేసి ఆ బ్రిడ్జ్ లో ఎక్కువ ఇల్లులు పోకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా రీడిజైన్ చేసి పంపించాలని చెప్పి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పడం జరిగింది దాని ద్వారానే ఆ విధంగానే దాన్ని పునః పరిశీలించి రీఎస్టిమేట్ చేసి పంపించడం జరిగింది వాటి అనుమతులు తీసుకొని వాటి టెండర్ ప్రాసెస్ చేసి ఆ యొక్క రెండు బ్రిడ్జిల్ని ఫినిష్ చేసి కడప నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా ముందుకు వెళ్ళడం జరుగుతది దాని మీద కట్టుబడి ఉన్నాము కార్పొరేషన్ లో ఇప్పుడు మన ముఖ్య సమస్య నీటి కొరత నిధుల కొరత గత ప్రభుత్వం వలన మనకు జరిగిన మనం ఈ రోజు మనం ఎంత ఇబ్బందుల్లో ఉన్నామంటే నిధుల కొరత విపరీతంగా ఉంది ఈ రోజు కార్పొరేషన్లకు నిధుల కొరత విపరీతంగా అంతకంటే ఎక్కువ ఉంది కనీసం గ్రామాలకు పంచాయతీలకు నరేగా నిధులు వచ్చేసి వాడి ద్వారా వాళ్ళు డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ చేసుకోవడానికి అవకాశం ఉంది కానీ కార్పొరేషన్లకు మనకు ఆ ఫండ్స్ రావు సెంట్రల్ ఫండ్స్ ఎంత వచ్చింది కార్పొరేషన్ ఫండ్స్ వస్తున్నాయి అందులో ఇక్కడ జనాభా ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ శానిటేషన్ కి గాని వాటర్ కి సప్లై గాని ఎక్కువ డబ్బులు వినియోగించాల్సి వస్తుంది దీంతో మౌలిక వసతుల కల్పన కోసరికే మనకు నిధుల కొరత వచ్చేస్తుంది దీని మీద కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతాము ఈ నిధుల కొరతను ఎలా అధిగమించాలా అనే దాని మీద ప్రభుత్వ పెద్దలతో గాని ఎక్స్‌పర్ట్స్ తో గాని మాట్లాడి దీని మీద ప్రత్యేక నిధులు తెచ్చుకోవడం గాని దాని లేకపోతే ఏదైనా వేరే సొల్యూషన్ ఉందా దాని మీద కూడా ఒకసారి గవర్నమెంట్ లో పెద్దలతో మాట్లాడాల్సిన అవసరం ఉంది ఈ జిల్లా ప్రజలు ఇద్దరు ముఖ్యమంత్రులను ఇచ్చారు ఎప్పుడు తెలుగుదేశం ఏతర ప్రభుత్వం ఏర్పడిన కడప జిల్లాకు రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఒక చెడ్డ పేరు వస్తుంది కారణం ఏందంటే ఈ వైసీపీ నాయకులు గతంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు గాని ఎప్పుడు అరాచకం చేయడం భూదందాలు చేయడం మాఫియాలు చేయడం పెట్టుబడిదారులను బెదిరించడం పెట్టుబడిదారు రావాలంటే భయపడే పరిస్థితిని తీసుకొచ్చింది కానీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు 14 నుంచి 19 గాని ఇప్పుడు గాని ఎంతో ప్రోత్సాహంగా కడపకు రావాలని కోరుకుంటా ఉన్నారు అయితే ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఏమవుతుందో ఏమో అని పెట్టుబడిదారులు ఒక భయం కూడా కూడి కట్టుకోరు ఈరోజు చూస్తున్నాం కడప జిల్లా అభివృద్ధికి అన్ని రకాలుగా తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉంది కూటమి ప్రభుత్వం ఒక దీర్ఘకాలిక ప్రణాళికలు ఒక నీటిపారుదల వ్యవస్థ అయితే ఏమి ఒక పారిశ్రామిక రంగం అయితే ఏమి ఇట్లా మౌలిక వసతులు లాంటి నేషనల్ హైవే ప్రాజెక్టులు కానీ రైల్వే ప్రాజెక్టులకు కానీ అన్నిటికీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉంది గతంలో స్టీల్ ఫ్యాక్టరీని కంబాల దిన్నెలో చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి స్థలం మార్చి మూడు చోట్ల స్టీల్ ప్లాంట్ భూమి పూజ చేశాడు ఈరోజు మేము ముఖ్యమంత్రి గారితో ఈ మధ్యలో మాట్లాడాం స్టీల్ ఫ్యాక్టరీ గురించి ఆయన కూడా వాళ్ళు ఎక్కడ వేసింటే అక్కడే ప్రారంభిద్దాం అదే జిందాల్ వాళ్ళని పిలిచి మాట్లాడతాము అదే జిందాల్ వాళ్ళతో కంటిన్యూ చేద్దాం మనం మళ్ళీ మొదటికి రావడం అనవసరము అని చెప్పి జిందాల్ వాళ్ళతో కూడా మాట్లాడాము వాళ్ళనే మొదలు పెట్టమని వాళ్ళకి అన్ని రకాలుగా ప్రోత్సాహం ఇచ్చామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు దీని మీద స్పష్టంగా చెప్పినారు కొప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్కు ఈరోజు ఒక మహర్దశ వచ్చిందంటే అది చంద్రబాబు నాయుడు గారి కృషి వల్లే వచ్చింది కేంద్ర ప్రభుత్వం ఓర్వకల్లు కొప్పర్తిని గుర్తిస్తూ కేంద్ర బడ్జెట్లోనే ప్రతిపాదనలు పెట్టినారు ఇంత పెద్ద ఎత్తున కొప్పర్తికి ఆంధ్రప్రదేశ్లోనే ఒక మహర్దశ వచ్చిందంటే అది తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే వచ్చింది అది ఈరోజు ఎంఎస్ఎంఈ ప్రాజెక్టు ఏదో తరలిపోయిందని చెప్పి ప్రజల్లో ఒక అభద్రత వచ్చింది ఈ మధ్యనే అందరం ఎమ్మెల్యేలు కూడా కలిసిపోవాలనుకుంటే సమయం ఇవ్వడం వల్ల కలవల ఎమ్మెల్యే గారు నేను ఇద్దరం పోయి ఎంఎస్ఎంఈ ప్రాజెక్టును మళ్ళీ మీరు గుంటూరు తీసుకోవడం కాదు కడపలోనే పెట్టాలంటేనే ఇమీడియట్గా అంగీకరించి తొందరలో దాని మీద అధికారిక ఉత్తర్వులు కూడా రాబోతూ ఉన్నాయి ఇది కూడా కడప ప్రజలకు శుభవార్తే ఈ విధంగా ప్రభుత్వం పెద్ద ఎత్తున పారిశ్రామికంగా మౌలిక వసతుల్లో నేషనల్ హైవేస్ను
కొత్త హైవేలను ఏర్పాటు చేస్తూ రైల్వే ప్రాజెక్టుల మీద కూడా సమీక్షలు చేస్తూ జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని చెప్పి ఒక పూర్తి స్థాయి ఆలోచనలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. గతంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు ఉండగా ఏ కార్యక్రమము కూడా అభివృద్ధి దీర్ఘకాలిక అభివృద్ధి కార్యక్రమం ఒక్కటి కూడా మొదలగాలే. ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దీంట్లో అన్నిటికీ కూడా ఒక పునాది రాళ్ళు ఒక అంకురార్పణ మొదలైంది.